अलायंस पार्टनर आधार पड़को केसीआर मीद चर्य इंत अवनीति कल्ला मुंदु जरुगुतुंदे नोटमटी माटलु वच्चाई अमित शाह गारु नड्डा गारु मेम चेप्पिंदे कदा అలాంటప్పుడు ఎందుకు చర్య తీసుకోవట్లేదు అన్నది మా ఉజ్జమకారులు గారి ఒక డౌట్ మిమ్మల్ని ఎవరు ఆపారు మిమ్మల్ని ఎవరు ఆపలేదు మీ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు చర్యలు తీసుకొని ఉండొచ్చు కదా ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటే మాకు అర్థమైంది ఏంటంటే బీజేపీ టిఆర్ఎస్ ఒకటి తెర ముందు మీ దగ్గర ఒక మాట మాట్లాడుతున్నారు తెర వెనక వాళ్ళిద్దరు ఒప్పందం అయిపోయారు పిచ్చోళ్ళు ఎవరంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాలాంటి ఉజ్జమకారులు ప్రజలు మమ్మల్ని నమ్మించి మోసం చేశారు కేసీఆర్ గారి మీద చెర తీసుకుంటాం లోపల పెడతామని అందుకే ఈ నాటకానికి ఫుల్ స్టాప్ పెట్టాలి వీళ్ళు ఇంకా ఏ ఒక సీరియస్ యాక్షన్ తీసుకోరు అందుకే నేను భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది చివరి నిమిషం వరకు కూడా నేను ఆగాను మన మోడీ గారు వచ్చినప్పుడు కూడా ఎళ్ళాను ఇంకేమైనా యాక్షన్ తీసుకుంటారేమో కేసీఆర్ గారి మీద అనుకున్నాను కానీ ఈ యాక్షన్ తీసుకోలేదు వాళ్ళు యాక్షన్ తీసుకోరు అయిపోయింది ఒప్పందం అయిపోయింది అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారి అవినీతి మీద పోరాడుతుంది డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తది కేసీఆర్ గారు తిన్న డబ్బు మొత్తం బయటికి కక్కిస్తది అది ప్రజలకు ఇస్తదన్న నమ్మకం నాకు కలిగింది ఇక గత 3-4 నెలల నుంచి కూడా కొంత నేను మౌనంగా పాటించాను నేను నాలో బాధ అంటే బీజేపీ संजय गारु अध्यक्षुडु अध्यक्षुडुगा उन्न मनिषिनि 4 नेलल मुंदु आयन पदविलोंचि तीसेस्तामन्नारु नेनु अप्पुडु अन्नानु ओक पार्टी परंगा कूडा नेनु वाळ्ळकि नेनु मंचे चेप्पानु नेनु अय्या मीरु हैकमांड वच्चिनप्पुडु मीरु आ संजयनि पीकद्दु एंदुकंटे संजयकिनु क्याडर्कि ओक अंडर्स्टांडिंग उंदि अदि 4 नेलल एन्निकलकु मुंदु मीरु निर्णयं तीसुकुंटे భారతీయ జనతా పార్టీ డిజాస్టర్ అయిపోద్ది ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఎన్నికల అయిన తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి కానీ ఇప్పుడు తీసుకోవద్దని నేను మంచే చెప్పాను వాళ్ళకి కానీ ఆ మాట వెళ్ళలేదు ఫస్ట్ మా దగ్గర ఏమన్నారు అంటే మేము ఆయన్ని మేము తీయము అన్నారు కానీ ఆల్ ఆఫ్ ద సడన్ గా ఆయన పదవిని తీశారు అక్కడతో భారతీయ జనతా పార్టీ మొత్తం గ్రాఫ్ దిగిపోయింది పాతాళంలోకి వెళ్ళిపోయింది కానీ ఆ పార్టీలో ఒక నాయకుణ్ణి కేసిఆర్ మొక్క నాటినట్టు నాటాడు మరి ఆయన నాటిన మనిషి ఎక్కడ ఏం గందరగోళాలు చేసి పార్టీలో గొడవలు సృష్టించి అధ్యక్షుల్ని దింపాలి దింపాలి అని హైకమాండ్కి పదే పదే వెళ్ళడం ఢిల్లీ వెళ్ళడం చెప్పడం ఢిల్లీ పెద్దలు ఆయన మాటకి కట్టుబడి తీసేడం ఇది జరిగింది సో మేము ఏనాడు ఆ పార్టీకి అన్యాయం చేసిందో వాళ్ళకి ద్రోహం చేస్తుందో మేము కాదు చివర్ వరకు వాళ్ళకి మేలే మేము చేస్తాం మంచే మేము చెప్పాం కానీ ఆ పార్టీని వాళ్ళే చేతులార నాశనం చేసుకున్నారు మంచి అవకాశం పబ్లిక్ ఇస్తే వాళ్ళకి వాళ్ళగా దిగజారిపోయి వాళ్ళ పార్టీని వాళ్ళే భూస్థాపితం చేసుకున్నారు